Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chala serious ga meer teeskovali. Mee valla samajanam nashtam kalagakoodadu. 100% containment adhikaralu cheppe dani meer follow kavali. Idi mana rashtram kosam mana prajala kosam avasaram kabatti vere vidhanga anukokunda adi follow kavalani cheppi containment area lo unde prajalanu nenu korutunnanu. అదే విధంగా విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు. ఫోర్త్ నుంచి బుకింగ్ చేస్తున్న కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను మనవి చేస్తా ఉన్నా విమాన ప్రయాణికులకు 7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు, క్యాబ్ ఉండదు, హోటల్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా కష్టమవుతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఎందుకంటే మనకు ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు షాపునర్ గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు. ఇంగ్లీష్ అయితే గొప్ప గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, కూరగాయలు ఇట్లాంటి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో. వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు, ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించం. వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అనేది చెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయింది. ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత అనుకొని వెళ్ళిపోయి మీరు ఎందుక ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు, బొద్దా ఎందుకు, దాంతో చట్టం ఎందుకు నాకు అర్థం కాదు. ఏదో ఒకటి పప్పు కొలుసు శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వస్తుంది. కానీ సేఫ్టీ ఉంటుంది, మంచిగా ఉంటాం. 4 రోజులు కష్టమస్తే ఓర్చుకోవాలి కదా. ఇవి 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా? ఎందుకు అనవసరంగా దాంతో వచ్చేయలేదు పోయేలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలవాటు చేయం. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి. ఈ 10-15 రోజులు మంచిది కాదు. మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి. మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి. అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి. పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందులోనే చేసుకోవాలి. అది రంజాన్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు. ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు.